మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి, ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ మాటలు నేర్చుకునే అవకాశాన్ని మీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వినుచున్న మీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని మేము బోధించగలుగుటకు మీ సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియులైన వారందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏదనగా క్రైస్తవుని యుద్ధోపకరణములు ఏవి. ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం క్రైస్తవుని యుద్ధోపకరణములు ఏవి. చాలా మంచి పాఠం, క్రైస్తవులందరూ కూడా నేర్చుకోవలసిన అవసరమైనటువంటి పాఠం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. దానిని మనం వేద గ్రంథములో నుండి చదువుకొని పాఠంలోనికి వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు మనం లేఖనాల్లో చదువుకుందాం. నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వరకు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఇక్కడ ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని తెలియజేస్తున్నాడు. తిమోతికి ఉత్తరంలో నీవు ఒక సైనికుడివి, ఒక సైనికునిలా దేవుని పని జరిగించాలి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు శ్రమను అనుభవించాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, తిమోతి ఒక మంచి సైనికుని లాంటివాడు. ఈ మాటలు పౌలు గారు తిమోతికి మాత్రమే కాదు కానీ క్రైస్తవులందరినీ కూడా ఉద్దేశించి వ్రాసినటువంటి మాటలు. పరిశుద్ధ గ్రంథంలో పత్రికలలో ఉన్నటువంటి ప్రతి మాట క్రైస్తవ్యాన్ని అంతటినీ కూడా ఉద్దేశించి చెప్పబడిన మాటలే. ప్రతి మాట కూడా క్రైస్తవునికి సంబంధించినదే. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి, ఒక తిమోతి మాత్రమే మంచి సైనికుని వలె దేవుని పని జరిగించటం కాదు కానీ క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సైనికుని వలె దేవుని పనిని చేయవలసిన వారై ఉన్నారు. మంచి సైనికుడు ఏం చేస్తాడు అంటే శ్రమ పడతాడు. అందుకే నాతో కూడా నీవు శ్రమను అనుభవించుము. నేను ఒక సైనికునిలా పనిచేస్తున్నాను, నీవు ఒక సైనికునిలా దేవుని పని జరిగించు అని తిమోతికి ఉత్తరంలో తెలియజేస్తున్నాడు పౌలు గారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేశాన్ని రక్షించడానికి మన కోసం ఎంతోమంది సైనికులు ప్రతిరోజు కష్టపడుతున్నారు. మనందరికీ తెలుసు, సైనికుడు అంటే ప్రజల రక్షణ కొరకు పాటుపడేవాడు, కష్టపడేవాడు. మరి మనకు మన దేశానికి మిలిటరీ దళాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అలాగే నావీ దళం, ఎయిర్ ఫోర్స్ దళం. మన దేశాన్ని రక్షించడానికి, శత్రువుల బారి నుండి మనలను కాపాడడం కోసం ఎంతోమంది సరిహద్దుల్లో మన కొరకు కష్టపడుతున్నారు. ఈరోజు మనం హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాము అంటే దేశ సరిహద్దుల్లో సైనికులైన వారు మన కొరకు వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, మన కొరకు వాళ్ళు శ్రమ పడుతున్నారు, శత్రువు మన మధ్యకు రాకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, శత్రువు ఏ వైపు నుంచి అయినా రావచ్చు, భూభాగంలో నుండి ఏ సరిహద్దులో నుండి అయినా రావచ్చు, మన దేశంలోనికి మిలిటరీ దళాలు వారిని అడ్డుకుంటాయి, మనలను కాపాడతారు. వారు శత్రువు సముద్ర మార్గం గుండానైనా రావచ్చు, నావీ దళం మరి వారి బారి నుండి మనలను కాపాడతారు. అలాగే శత్రువు ఆకాశ మార్గం గుండా విశాలములో నుండి ఎటు నుండి అయినా రావచ్చు, ఎయిర్ ఫోర్స్ దళాలు వారిని అడ్డుకుంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేశ రక్షణ కోసం ప్రభుత్వం ఏ విధంగానైతే సైనికులను పోషిస్తుందో, దేవుడు కూడా దేశ రక్షణ కోసం, దేవుని పిల్లల రక్షణ కోసం మనలను సైనికులుగా పనిచేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మంచి సైనికునిలా దేవుని పనిలో కష్టపడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు మంచి సైనికులైతే మన కొరకు కష్టపడతారు. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి వారు ఆరాటపడక, ప్రజల రక్షణ కోసం అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకోవాలని ఒక తపనతో ఉంటారు. వారు కష్టపడతారు. వారు అలా కష్టపడుతుండబట్టే ఈరోజు మనము కాపాడబడగలుగుతున్నాము, మనం క్షేమంగా ఉన్నాము. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమను అనుభవించుము అంటూ మరొక మాట ఇక్కడ చెప్తున్నారు. సైనికుడు ఎవడును యుద్ధానికి వెళ్ళేటప్పుడు, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అంటున్నాడండి. సైనికుడు ఎవడైనా తనను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టాలని అనుకుంటే ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని మాట్లాడుతున్నాడు. ఈ జీవన వ్యాపారం అంటే ఏంటి ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ జీవన సంబంధమైన వ్యాపారం అంటే ఈ శరీర సంబంధమైన సుఖాల కోసం ఆరాటపడడం, శరీర సంబంధమైన ఆనందాన్ని పొందడం కోసం ఆరాటపడడం, అలాగే ధనాన్ని సంపాదించాలని ఆరాటపడడం, సుఖభోగాల కోసం ఆలోచించడం, ఈ జీవన సంబంధమైన వ్యాపారం. వీటిల్లో చిక్కుకుంటే తనను దండులో చేర్చుకున్న వానిని సైనికుడు సంతోషపెట్టలేడు. ప్రియమైన దేవుని వారలారా, మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉండాలి. మనలను దేవుడు తన దండులోనికి చేర్చుకున్నాడు, తన సంఘములోనికి మనలను చేర్చుకున్నాడు. చేర్చుకోబడిన మనం దేవునిని సంతోషపెట్టే విధంగా మంచి సైనికునిలా పోరాటం చేయాలే, కానీ చేర్చుకున్న ఆ దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు. కనుక మనము ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకుంటే మన దేవునికి ఆనందం కాదు. సైనికుడైన వాడు తన కుటుంబ సుఖం కోసం, తన సుఖాల కోసం ఆలోచించడు, తన ఆనందం కోసం ఆలోచించడు, తన సంపాదన కోసం ఆలోచించడు, దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. అలాగే
దేవుని ప్రజల కోసం మనం ఎప్పుడూ ఆలోచిస్తూ మన ఆనందాన్ని ప్రక్కకు పెట్టి దేవుని సంతోషపరిచే విధంగా ఆయన సేవలో మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనకు పరలోకం లేదు ప్రియమైన దేవుని వారలారా. అక్కడ మాటలు చూస్తే జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారముగా పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కిరీటం దొరకాలి అంటే నియమం ప్రకారంగా పోరాటాలు చేయాలి. దేశ సరిహద్దుల్లో మన కొరకు కష్టపడుతున్నటువంటి ఆ సైనికులు నిజంగా వాళ్ళు కష్టపడేవాళ్ళైతే అప్పుడప్పుడు ప్రభుత్వం వారికి బహుమానాలు ఇస్తుంది, వాళ్ళను సత్కరిస్తుంది, వాళ్ళను సన్మానిస్తుంది. దేవుని పనిలో మనం నిజంగా కష్టపడితే దేవుడు మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు, మనకు కిరీటం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చే ఆ జీవ కిరీటం ఏదో తెలుసా? పరలోకమేనండి. నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఒక మంచి సైనికుని వలె దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, మన ఆత్మను మనం రక్షించుకోవడం కోసం ఒక సైనికునిలా మనం కష్టపడగలిగితే, నమ్మకంగా పనిచేయగలిగితే పరలోక రాజ్యంలో దేవుడు మనకు చోటునిస్తాడు. జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. పరలోకం కోసం ప్రతి క్రైస్తవుడు సైనికునిలా పోరాటం చేయాలి. పరలోకం వెళ్ళాలంటే పోరాటం చేయాలి ప్రతి క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవులలో మనం చూస్తేనండి, పరలోకం వెళ్ళాలన్న ఆరాటం అయితే ఉంది, కానీ పరలోకం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరున్నారు? మోకరించి నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధులు అందరినీ కూడా పరలోక రాజ్యంలో చేర్చుకో తండ్రి అని ప్రార్థన చేస్తున్నారే కానీ పోరాటం చేసేవారుగా లేరండి. పరలోకంలో మనం ప్రవేశించడం అనేది పోరాటంతో కూడినది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో మనం బైబిల్లో ఒకసారి చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 13:24 మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, లూకాసు వార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడుడి, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడండి. ఆలోచించాలి ప్రియులారా, ఇక్కడ ప్రభువు చెబుతున్న మాటలు చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. ఇరుకు ద్వారం అనేది దేవుడు దేనికి పెట్టాడు అంటే పరలోకానికి పెట్టాడండి. పరలోకానికి పెట్టాడు. పరలోకానికి దేవుడు ఇరుకు ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. పరలోకానికి దేవుడు ఇరుకు ద్వారాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొద్దిమందే. అలాగే విశాలమైనటువంటి ద్వారం గుండా, మార్గం గుండా వెళ్ళేవాళ్ళు అనేకులు అని ప్రభువు తెలియచేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు. అంటే పరలోకానికి వెళ్ళాలన్న ఆశ, ఆలోచన అనేకులలో ఉంది కానీ వారి వలన కాదు. పరలోకం వాళ్ళు సంపాదించలేరు, పరలోకంలో వాళ్ళు ప్రవేశించలేరు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకం ఎవరైనా వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ఒక సైనికునిలా పోరాటం చేయవలసిన వాడై ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన పోరాటం చేశాడు. ఆయన పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. ఆయన మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం 3:21 యేసుక్రీస్తు వారు మనకేం తెలియజేస్తున్నారో చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారముగా జయించువాని
నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను అంటున్నాడండి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జయించాడు, ఆయన జయించి చెబుతున్నాడు, నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను. మీరు కూడా పోరాటం చేసి మీరు జయించగలిగితే, విజయాన్ని సాధించగలిగితే, చక్కగా మీరు పోరాటం చేయగలిగితే నా సింహాసనము మీద నేను మిమ్మలను కూర్చుండనిస్తాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు బాగుంది, మీరు పోరాటం చేయాలి అంటున్నాడు, ఒక మంచి సైనికునిలా మీరు యుద్ధం చేయాలి అంటున్నాడు. ఎంతగా మన యుద్ధము, మన పోరాటము ఎవరిపై మనం చేయాలి? క్రైస్తవుడు పోరాటం చేయవలసింది ఎవరిపై మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుల చరిత్ర రాయబడింది. ఈ ఇశ్రాయేలీలు శత్రువులపై పోరాటం చేసేవాళ్ళు. ఇంతకీ ఇశ్రాయేలీలకు శత్రువులు ఎవరు అంటే అన్యజనులలో ఉండి వారిని వ్యతిరేకించిన వారు, ఇశ్రాయేలీని ఇబ్బంది పెట్టిన వారు, వారే వారికి శత్రువులు. కనుక ఆ శత్రువులపై పోరాటం చేయమని చెప్పాడండి. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత. ఆ రోజుల్లో యుద్ధం చేయాలి, ఇశ్రాయేలీలకు శత్రువులు ఉన్నారు, వారి మీద తిరుగుబాటు చేసిన వారే వారికి శత్రువులు. నిజంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండము నుండి ప్రవక్తల గ్రంథాల వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో యుద్ధాలు చేసినట్టుగా మనం చూడగలం. అబ్రహాము కాలంలో యుద్ధం, అలాగే మోషే గారి కాలంలో యుద్ధాలు, యెహోషువ కాలంలో యుద్ధాలు, రాజుల కాలంలో మన యుద్ధాలు మనకు కనిపిస్తాయండి బైబిల్లో. ఇశ్రాయేలు శత్రువులపై యుద్ధం చేశారు, మనుషులే వారికి శత్రువులు. అలాగే మనకు బైబిల్ గ్రంథంలో దావీదు గారి గురించి తెలుసండి. ఆయన ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుపై యుద్ధం చేశాడు. వాడు ఆరుమూరల జ్ఞానుడున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను యుద్ధానికి రమ్మని సవాలు విసిరినప్పుడు, మీలో ఎవరైనా ఒకరు నా మీదకి యుద్ధానికి రండని సవాలు చేసినప్పుడు, ఇశ్రాయేలీలలో ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో దావీదు గారు అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు, విజయం సాధించాడు, ఇశ్రాయేలీలకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీలు మనుషులపై యుద్ధం చేశారు, మనుషులే వారికి శత్రువులు, వారిని అడ్డగించిన వారే వారికి శత్రువులు. మరి క్రైస్తవులమైన మనం ఎవరి మీద యుద్ధం చేయాలి, మన శత్రువులు ఎవరు అని మనం ఆలోచిస్తే, క్రైస్తవులకు, క్రైస్తవులు అన్న వారికి శత్రువులు ఉండకూడదండి. ఏ వ్యక్తిని కూడా మనం శత్రువుగా భావించకూడదని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో ఉన్న వారికి శత్రువులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంతవరకు యూదులకు, ఇశ్రాయేలులకు శత్రువులు ఉన్నారు. మరి ప్రభు వచ్చిన తర్వాత వారితో ఏమంటున్నాడో ఒక మాట మీరు చూడండి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో, యూదులైన వారితో ఆయన తెలియజేసిన మాట మత్తయి సువార్త 5:43-44 చూద్దాం ప్రియులారా. మీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇప్పటి వరకు మీకు శత్రువులు ఉన్నారు కదా, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారంతా మీకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడండి. శత్రువులను ప్రేమించాలి ఇక నుండి. మీరు, నేను చెప్పేది ఏంటంటే, ఇక మీదట మీకు శత్రువులు ఉండకూడదు. ఎవరైనా మీకు శత్రువులు ఇప్పటి వరకు ఉంటే, మిమ్మల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తుంటే,
వారిని మీరు ప్రేమించండి. మిమ్మలను ఇబ్బంది పెట్టే వారి కొరకు, మిమ్మలను హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడండి. ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థించాలా? ఏమని ప్రార్థించాలి? వారి కుటుంబం ఎప్పుడు కూలిపోతుంది ప్రభువా? వారి జీవితాలు ఎప్పుడు నాశనమైపోతాయి ప్రభువా? ఇది కాదండి. వారి క్షేమం కోరి, వారి బాగోగులు కోరి, వారిని కాపాడమని, వారిని క్షమించమని మనం దేవుణ్ణి వేడుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనని ఎంత ఇబ్బంది పెట్టారండి. భారమైన సిలువను ఆయన మీద మోపి కొరడా దెబ్బలు కొడుతుంటే, ఆయన పిడిగుద్దులు గుద్దుతుంటే, ఉమి వేస్తుంటే పగ తీర్చుకోవాలని చూడలేదండి ఆయన. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. మీ శత్రువును ప్రేమించండి, మిమ్మలను ఇబ్బంది పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పటమే కాదండి, ఆయన చేసి చూపించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పటం సులువుగానే ఉంటుంది, దాన్ని చేయటం కష్టంగా ఉంటుంది. కష్టమైనా ప్రభువు చెప్పింది మనం చెయ్యాలి. శత్రువును ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరిని మనం సహోదరులుగానే భావించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనకు మనుషులు శత్రువులు కానప్పుడు ఎవరి మీద మనం పోరాటం అని మీరు అనుకుంటున్నారా? మరి దేవుడు పోరాటం చేయమని చెబుతున్నాడంటే, మంచి సైనికునిలా పోరాడమంటున్నాడంటే, మనకెవరో శత్రువు ఉన్నారనే కదా అర్థం. ఇంతకి మనకు శత్రువు ఎవరు? మనుషులైతే మనకు శత్రువులు కాదని మనం తెలుసుకున్నాం, మరి మనకెవరు శత్రువులు? ఒక్కసారి వేద గ్రంథాన్ని మీరు చూడగలిగితే, పేతురు మొదటి పత్రిక 5:8 మనకు ఒక శత్రువు కనబడతాడండి. ఒకసారి ఆ మాటలు మీరు చూడండి ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగులాడుతున్నాడు. చూసారా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండమంటున్నాడు. ఎందుకంటే మీకు ఒక విరోధి ఉన్నాడు, మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీ విరోధిపై మీరు పోరాటం చేయాలి. అందుకే మీరు మెలకువగా ఉండాలి. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ మీ మధ్యనే తిరుగుతున్నాడు అని చెప్తున్నాడండి. ఆలోచించండి ప్రియులారా, దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు? దేవుని కోసం బ్రతికేవారు ఏ పల్లెలో ఉన్నారు? ఏ పట్టణంలో ఉన్నారు? ఏ వీధిలో ఉన్నారు? ఏ గృహంలో ఉన్నారు? ఎక్కడ ఉన్నారని వాడు వెతుకుతూ, వాడు గర్జించు సింహము వలె మన మీదకు విరుచుకు పడాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి అన్నాడు. మీ విరోధి అయిన అపవాది, మనకు విరోధి అపవాదండి, మనకు శత్రువు అపవాదండి. మన యుద్ధము, మన పోరాటం కూడా అపవాదిపైనే ప్రియమైన దేవుని వారలారా. ఇంకా పౌలు గారు చెబుతున్న మాటలు మీరు చూస్తే, ఎఫేసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి. ఎఫేసీయులకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము అంటున్నాడండి. మనము పోరాడునది అంటున్నాడు. అంటే తనను కూడా కలుపుకున్నాడు పౌలు గారు. నేను, మీరు, క్రైస్తవులమైన మనమంతా పోరాటం చేయాలి. పరలోకానికి వెళ్ళాలన్న ఆరాటం కలిగిన ప్రతి ఒక్కడూ ఈ లోకంలో ఉన్నంతకాలం పోరాటం చేయాలి. మనము పోరాడునది శరీరులతో కాదు, మనుషులతో కాదు, ప్రధానులతో అంటున్నాడండి, అధికారులతో అంటున్నాడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో అంటున్నాడు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము అంటున్నాడండి. ఆల్రెడీ మనం పోరాటంలోనే ఉన్నామని
క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు. మన పోరాటం ఎవరిపై? ఆకాశ మండల ముందున్న దురాత్మల సమూహముపై, అపవాదిపై, అపవాది యొక్క అనుచరులపై. ఆ దురాత్మల సమూహములతో మనం పోరాడాలి, పోరాటం చేస్తున్నాము అని అంటున్నాడండి. ఈ ప్రధానులు, అధికారులు, ఈ లోకనాథులు వీళ్ళంతా దురాత్మల సమూహములో ఉన్నవారు, సాతాను అనుచరులు. వారిపై మనం పోరాటం చేయాలని దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మన పోరాటం ఎవరితో? మనుషులతో కాదు, శరీరులతో కాదు, అపవాదితోనూ, అపవాది యొక్క అనుచరులైన దురాత్మల సమూహముతో మనము పోరాడాలి. చాలామంది అపవాదితో పోరాటం అంటే మామూలు విషయమా అని మాట్లాడుతున్నారు. దేవుడు పోరాడమన్నాడు గనక మనం పోరాడగలం. ప్రియమైన దేవుని వారలారా, ఒకప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అపవాదితో, అపవాది అనుచరులతో పోరాటం చేసి గెలిచారు. వారు దేవుని దూతలు. ఆ దేవుని దూతల గురించి బైబిల్లో ఏం చెప్పబడిందో తెలుసా? వారు మీకు సేవకులు అని చెప్పబడింది. రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారకులు అని చెప్పబడింది. మన పరిచారకులు, మనకు సేవ చేసేవారు ఆ దేవదూతలు. ఒకప్పుడు అపవాదిని, అపవాది అనుచరులను ఓడించారండి. మనం కూడా ఓడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా పిల్లలైన మీరు నా పోలిక, నా స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుతున్న మీరు వానిని జయించాలి అని చెప్తున్నాడండి. వానిని మీ కాళ్ళ క్రింద చితకద్రొక్కాలి అని చెబుతున్నాడు. మరి ఈరోజు అపవాదిపై పోరాటం చేస్తున్నారా క్రైస్తవులు? వారిని వారి పాదాల క్రింద చితకదొక్కగలుగుతున్నారా? వాడితో త్రొక్కించుకుంటున్నారా? ఆలోచించండి. ప్రతి క్రైస్తవుడు అపవాదిపై పోరాటం చేసి వానిని చితకత్రొక్కాలి, వానిని జయించాలి. అలా జయించిన వారికే పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఏదో విశ్వాసం ఉంచితే చాలు, చర్చికి వెళితే చాలు, మాకు పరలోకం వస్తుందని భ్రమలో ఉన్నారండి ఈరోజు క్రైస్తవులు. మేము ఎలాగూ చర్చికి వెళుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము, మాకు పరలోకం ఇస్తాడు దేవుడని ఒక భ్రమలో ఉండిపోయారు. మంచిదేనండి, పాటలు పాడడం మంచిది, వాక్యం చదవడం మంచిది, చర్చికి వెళ్ళడం మంచిది, వాక్యాన్ని నీవు వినడం మంచిది, ప్రార్థన చేయించుకోవడం మంచిది, ఆశీర్వాదం పొందుకోవడం మంచిదే. కానీ నీవు పోరాటం చేసి విజయం సాధించుకుంటే నీకు పరలోకం లేదు. ప్రియమైన సోదరులారా, మీకు పరలోకం లేదు. మరి ఇంతకు మనం అపవాదిపై పోరాటం చేయాలంటే అపవాదిని గూర్చిన సంగతులు మనకు తెలియాలి. అపవాది ఏ విధంగా మన మీద పోరాటం చేస్తాడు, వాడికి ఉన్న తంత్రాలు ఏంటి, వాడికి ఉన్న బలం ఏంటి, వాడి బలహీనత ఏంటి, ఆ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి. పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథముల మాట చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే ప్రతి క్రైస్తవునికి సాతాను యొక్క తంత్రం, వాడి కుతంత్రం తెలియాలండి. సాతాను యొక్క తంత్రాలు తెలియాలి. వాడు తన తంత్రములతో మనలను మోసం చేయటానికి, మనలను జయించటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆ తంత్రములను మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. చాలామంది క్రైస్తవులకు సాతానును గురించిన సంగతులు తెలియవట. ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే, కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారో చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పునదేమనగా అంటున్నాడండి. సాతాను యొక్క గోడమైన సంగతులు ఎరుగమని చెప్పు వారితో నేను చెప్పునదేమనగా అంటున్నాడు ప్రభు. సాతానును గూర్చిన ఘోరమైన సంగతులు మనకు తెలియాలి.
సాతానును గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. వాడి తంత్రములు, వాడి యొక్క కుతంత్రములు, వాడి యొక్క కుయుక్తి అన్నీ మనకు తెలియాలి. అప్పుడే మనం వాని మీద విజయం సాధించగలం, వాడిపై మనం పోరాటం చేసి గెలవగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాడి తంత్రాలు మనకు తెలియాలి. వాడి తంత్రాలు మనకు బైబిల్లో చెప్పబడ్డాయి. దేవుని పిల్లలను వాడు ఓడించటానికి వాడు ఉపయోగించే తంత్రాలు ఏంటో తెలుసా? శరీరాశ అనే ఒక తంత్రం, నేత్రాశ అనే ఒక తంత్రం, జీవపు డంభము అనే ఒక తంత్రం, అలాగే తప్పుడు బోధలు దేవుని పిల్లలతోనే చేయిస్తూ ఆ తప్పుడు బోధలను అంగీకరించేటట్టుగా మనుషులను తయారు చేస్తూ ఉన్నాడు. సత్యాన్ని వినకుండా, సత్యానికి చెవినివ్వకుండా చేస్తున్నాడు. ఒకవేళ చెప్పినా వారు విని పాటించేవారుగా లేకుండా చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటో తెలుసా? సాతాను తంత్రములండి. ఇవి మనం ఎరుగుకుంటే వాడిపై మనం విజయం సాధించలేం. మరి సాతానుపై మనం పోరాటం చేయడం అంటే వాడు శరీరం కాదు కదా, శరీరంతో లేడు కదా, మనకు కనిపించడు కదా, ఎలా యుద్ధం చేయాలి అని మాట్లాడుతున్నారండి. సాతాను ఆత్మ, మన యుద్ధము కూడా ఆత్మ సంబంధమైనదే. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఆత్మగా ఉన్నాడు గనుక వాడు కనిపించడు. మనం చేయవలసిన యుద్ధం కూడా ఆత్మ సంబంధమైనదే. వాడు ఆత్మ గనక ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని మనం చేయాలి. ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు తుపాకీతో యుద్ధం చేయడానికి వస్తే మన దగ్గర తుపాకీ ఉండాలి, తుపాకీతోనే మనం యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. ఎవరైనా బాంబులు తీసుకుని యుద్ధానికి వస్తే మన దగ్గర కర్రలుంటే సరిపోవు, మన దగ్గర కూడా బాంబు ఉండాలి. కత్తితో యుద్ధానికి చేయడానికి వస్తే మన దగ్గర కూడా కత్తి ఉండాలి, ఆయుధం ఉండాలి. మరి సాతాను అపవాది అనేవాడు ఆత్మగా ఉన్నాడు గనుక మన యుద్ధము కూడా ఆత్మ సంబంధమైనదే. ఇంతకు వాడు దేనితో యుద్ధానికి వస్తాడు మన మీదకని మీరు అనుకుంటున్నారా? వాడి చేతుల్లో ఉన్న ఒక ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం అండి. సాతాను వాక్యంతో మన మీదకి యుద్ధానికి వస్తాడా? అవునండి. మనకంటే సాతానికి వాక్యం బాగా తెలుసండి. ఎందుకు మనకంటే బాగా తెలుసు అని నేను అంటున్నానో తెలుసా? ఈరోజు క్రైస్తవులైనటువంటి మన సోదరులు వాక్యాన్ని ఎప్పుడు చదువుతున్నారండి? ప్రతిరోజు వాక్యం చదవగలుగుతున్నారా? ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తే, మళ్ళా బైబిల్ తీసుకొని ఇంట్లో పెట్టి, మళ్ళా ఆదివారం తీసుకొని మందిరానికి వచ్చే వాళ్ళకి బైబిల్ ఏం తెలుసండి? వాడు వాక్యంతో యుద్ధం చేయటానికి వస్తాడు మన మీదకి. యేసుక్రీస్తు వారిని కూడా ఓడించాలని వాడు యుద్ధానికి సిద్ధపడి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న దినాలలో అపవాది వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడిన మాటలు చూస్తే బైబిల్లో ఉన్న మాటలండి. నీవు ఇక్కడ నుండి దుముకుమా అంటున్నాడు. ఎందుకయ్యా ఆకలితో ఉంటావు? ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా. నీ తండ్రి నీకు అధికారం ఇచ్చాడు, నీ తండ్రి నీకు మరి ఎంతో శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు, వాటిని ఉపయోగించు. ఎందుకు ఆకలితో అలమటిస్తున్నావు? ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యం మాట్లాడారండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు వాక్యం మాట్లాడగానే అపవాది కూడా వాక్యం మాట్లాడుతున్నాడండి. ఏమనో తెలుసా? ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకుపోయి నీవు ఇక్కడ నుండి దుముకుము, దేవదూతలు నీకు దెబ్బ తలగకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారన్న వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడండి. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఉంది కదయ్యా లేఖనాల్లో. కాబట్టి నీవు ఇక్కడ నుండి దుముకుము అంటున్నాడండి. చూసారా, అపవాదికి వాక్యం తెలుసండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వానిని మనం జయించాలంటే మనకు కూడా వాక్యం బాగా తెలియాలి, బాగా నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకున్న వాళ్ళే అపవాదిపై యుద్ధం సరిగా చేయగలరు. వాక్యం నేర్చుకున్నవాడు, వాక్యం తెలిసినవాడు, వాక్య జ్ఞానం ఉన్నవాడు, వాక్యంలో పట్టున్నవాడు మాత్రమే అపవాదిపై విజయం సాధించగలడని మీరు ఈరోజు తెలుసుకోవాలి.
ఇంతగా దేవుడు అపవాదిపై మనం యుద్ధం చేయడానికి మనకిచ్చిన ఆయుధాలు ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి, క్రైస్తవుని యుద్ధోపకరణములు ఏమిటో చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 10వ అధ్యాయము 3 నుండి 6వ వచనం వరకు ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 3 నుండి చదువుదాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారముగా మేము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి. చూశారండి ఎన్ని మంచి మాటలు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఎలాంటివి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన శక్తి కలిగినవి, బలము కలిగినవి. అంత గొప్ప బలమైన ఆయుధాలను దేవుడు మాకిచ్చాడు అని మాట్లాడుతున్నాడండి పౌలు గారు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాలతో మేము యుద్ధాన్ని చేయటం లేదు. మా ఆయుధాలు కత్తులు కాదు, మా ఆయుధాలు తుపాకీలు కాదు, బాంబులు కాదు. మా చేతుల్లో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆయుధాలు లేవు, కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు మాకిచ్చాడు. అవి ఎంత బలము కలిగినవంటే, అవి ఎంత శక్తి కలిగినవంటే, దేవుని ఎదుట దుర్గములనే పడద్రోయగలిగినంత శక్తి కలిగినవి, బలమైనవి. దేవుని ఎదుట ఏమున్నాయట? దుర్గములు అంటున్నాడు. దుర్గములు అంటే కోటలు. దుర్గము అని లేదు, అక్కడ దుర్గములు అని ఉంది. దేవుని ఎదుట దుర్గాలే ఉన్నాయట. ఎవరు కట్టారు వీటిని? దేవుడు కట్టాడా? కాదండి. దేవుని ఎదుట దుర్గములను దేవుడే కడితే వాటిని మనం ఎందుకు కూల్చాలి? దేవుడు కట్టిన వాటిని మనం కూల్చలేము. అపవాది కట్టాడు దుర్గములు, కోటలు. ఆ కోటలను మనం కూల్చాలి. ఏమిటా కోటలు? ఏమిటా దుర్గములు? ఎందుకు కట్టాడు వాడు? దేవుని ఎదుట ఎందుకు కట్టాడంటే, మనము దేవుని సమీపించకుండా, మనము దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుడున్న పరలోకాన్ని మనం చేరుకోకుండా వాడు దేవుని ఎదుట దుర్గములను కట్టాడు. ఆలోచించండి ప్రియులారా, ఏమిటి ఆ దుర్గాలు అంటే, తప్పుడు బోధలనే కోటలు దుర్గములు. శరీరాశ అనే దుర్గం, నేత్రాశ, జీవపు డంబం, ఇలా ఎన్నో దుర్గములను వాడు కట్టాడు. వాటిని మనం పడద్రోయాలి అంటే మన దగ్గర ఆయుధాలు ఉండాలి, బలమైన ఆయుధాలు. అంటున్నాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయగలిగినంత శక్తి కలిగిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి అంటున్నాడండి. ఇంతకీ దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏమిటి? క్రైస్తవుని యుద్ధోపకరణములు ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఎఫేసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూద్దాం. ఒక్కొక్క ఆయుధాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఇంతకీ క్రైస్తవుని యొక్క యుద్ధోపకరణములు ఏమిటో ఒక్కొక్క ఆ ఉపకరణాన్ని గురించి మాట్లాడదాం, ఆలోచిద్దాం, చూద్దామండి. ఎఫేసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు పౌలు గారు. క్రైస్తవులారా, సైనికులారా, మీరు యుద్ధం చేయాలి. మీ దగ్గర ఆయుధాలు ఉండాలి, మీ దగ్గర ఉపకరణాలు ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అంటున్నాడండి.
అపవాది తంత్రములను మీరు ఎదిరించాలంటే, మీరు శక్తిమంతులు కావాలి అంటే వాని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించాలి అంటున్నాడండి. దేవుడిచ్చు సర్వాంగ కవచం. సర్వాంగ కవచము అంటే అన్ని అంగాలను కప్పేదాన్ని సర్వాంగ కవచము అంటారండి. అన్ని అవయవాలను కప్పేదాన్ని సర్వాంగ కవచం. ఇంతకు దేవుడు మనలను మనం కాపాడుకోవటానికి ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం ఏడు తెలుసా? ఈ 26 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం అండి. ఈ 26 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము క్షుణ్ణంగా చదివి ఒక అవగాహన దానిపై మనం తెచ్చుకుంటే, ప్రియులారా, మనకు సర్వాంగ కవచం ఉన్నట్టే. 66 పుస్తకాలపై మనకు అవగాహన కావాలి. ఈరోజు క్రైస్తవ్యంలో కొంతమంది బోధకులు కనిపిస్తున్నారు. ఒక చోటకు నేను వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు వాక్యాన్ని చెప్పడానికి ఆ ప్రాంతానికి వచ్చాడండి. ఆ ప్రాంతంలో ఉన్న సోదరులు అంటున్నారు, వచ్చిన ఈ దైవజనుడు పరమగీతాలలో స్పెషలిస్ట్ అండి అంటున్నారండి. పరమగీతాల గ్రంథానికి స్పెషలిస్ట్ అట. మరొక చోటకు వెళితే ఈయన ప్రకటన గ్రంథంపై ఒక మంచి అవగాహన కలిగిన వాడు, ప్రకటన గ్రంథంలో స్పెషలిస్ట్ అంటున్నారండి. అంటే ఒక పుస్తకం పైనే అవగాహన ఉందా? వాళ్ళు ఏ వాక్యాన్ని చెప్పాలన్నా ఆ ప్రకటన గ్రంథంలో నుంచి, ఆ పరమగీతాల నుంచి చెప్తారండి. శరీర సంబంధమైన రోగాలను బాగు చేసే డాక్టర్లు ఉంటారు కదా, స్పెషలిస్టులు ఉంటారు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్, కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ఏమండి లివర్కు సంబంధించిన వ్యాధులకు స్పెషలిస్టులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒకే ఒక ఏదో ఒక పుస్తకంపై, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఏదో ఒక పుస్తకంపై అవగాహన కలిగి ఉంటే సరిపోద్దని దేవుడు అనుకోవడం లేదు. 66 పుస్తకాలపై మనకు అవగాహన కావాలి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బాగా చదువుకొని ప్రతి గ్రంథముపై ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే అపవాది వాక్యంతో మన మీదకి యుద్ధానికి వస్తాడు. వాడు ఏ వాక్యాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనకు బైబిల్లో ప్రతి సందర్భం తెలిసి ఉండాలి. అలా తెలుసుకొని మనం ఉండడమే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుంటాం, ధరించుకోవటం. ఆలోచించండి, ఇంకా ఏం చెప్తున్నాడు? ఏలయనగా మనము ఎందుకు సర్వాంగ కవచం మీకు కావాలి అంటే, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాము గనుక మీకు సర్వాంగ కవచం కావాలి. అందుచేతను మీరు ఆపద్యనమందు, వాడు మీ మీదకి యుద్ధానికి వచ్చిన రోజు ఆ ఆపద్యనమందు వాని మీరు ఎదిరించుటకు సమస్తమును మీరు నెరవేర్చిన వారై నిలవబడుటకు మీకు శక్తి రావాలి అంటే దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని ఉండాలి అంటున్నాడండి. తర్వాత ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఉండాలి అంటున్నాడండి. మీ నడుమునకు సత్యమైన దట్టి, చూసారా, సర్వాంగ కవచము అంటున్నాడు. సర్వాంగ కవచం అంటే ఏంటో చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలపై మనకు అవగాహన రావడమే సర్వాంగ కవచాన్ని మనం ధరించటం. ఇంకా కిందేం చెప్పాడు? మీ నడుమునకు సత్యమైన దట్టి అంటే సైనికులు నడుమునకు దట్టి కట్టుకుంటారండి. పౌలు గారు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉందండి. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలన చేస్తుంది. ఆ రోమీయుల మధ్య ఎంతోమంది సైనికులు ఉన్నారండి. ఆ సైనికులను చూస్తూ క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నాడండి. సైనికుడు ఏ విధంగా సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి క్రైస్తవులారా అంటున్నాడు. నడుమునకు సైనికునికి ఏ విధంగా దట్టి కట్టుకుంటాడో,
మీరు కూడా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి అన్నాడు. సత్యమును దట్టి, మామూలు దట్టి కాదది, సత్యమును దట్టి. ఇంతకు సత్యం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో ప్రభువు మాట్లాడతారు, మనందరికీ తెలుసు, సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడండి యోహాను 17:17. ఎందుకు సత్యం అనగా ఏమిటి? వాక్యం. ప్రభువు చెబుతున్న, దేవుడు చెబుతున్న ఈ ఆయుధాలన్నీ, ఈ ఉపకరణాలన్నీ దేనికి సంబంధించినవో తెలుసా? వాక్యానికి సంబంధించినవేనండి. సర్వాంగ కవచమన్నా, నడుమునకు సత్యమును దట్టి అన్నా వాక్యమేనండి. ఇంకా ఏం చెప్తున్నాడు? నీతి అను మైమరు, సైనికునికి మైమరు ఉంటుందట. మరి క్రైస్తవుడు ఒక సైనికుడు, క్రైస్తవుడు నీతి అను మైమరువును ధరించుకోవాలి. నీతి, ఎంతకు నీతి ఎక్కడుంది? నీతి అంటే ఏమిటి? నీతి దేవుని వాక్యంలో ఉంది ప్రియులారా. దేవుని వాక్యమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని మనం బైబిల్లో చూస్తున్నాం. అబ్రహాము దేనిని నమ్మాడు అంటే దేవుని మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ మాట, దేవుని మాటలోనే నీతి ఉన్నది. కనుక నీతి అనే మైమరువును మనం తొడుగుకోవాలి, ఇది వాక్యమే. తరువాత పాదాలకు కూడా ఉండాలట. పాదాలకేముండాలి? జోడుండాలి. అది ఏ జోడు? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు అన్నాడండి. సువార్త అనగా వాక్యం. పౌలు గారు అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. సువార్తయను సిద్ధ మనసు అను జోడు మీరు తొడుగుకోండి అన్నాడండి. అది వాక్యమేనండి. నిలవబడాలట అపవాది ముందు యుద్ధానికి. తర్వాత ఇవన్నీ, ఇవి మాత్రమే కాకుండా విశ్వాసమనే డాలు కూడా మీకు కావాలి. విశ్వాసమనే డాలు మీకుంటే దానితో మీరు దుష్టుని యొక్క, దుష్టుడు విసురుతున్న అగ్నిబాణములు అన్నింటినీ ఆర్పటానికి, ఎదుర్కోవటానికి మీకు శక్తి ఉంటుంది అంటున్నాడండి. డాలు ఉండాలి. సైనికుడు తన చేతులు డాలు పట్టుకుంటాడు, శత్రువు విసిరేటటువంటి ఆ బాణాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి, తనను తాను కాపాడుకోవటానికి, తనను తాను కాపాడుకోవటానికి ఉపయోగించుకుంటాడండి ఈ డాలును. విశ్వాసం అనే డాలు ఉండాలట మనకు. ఇంతకు విశ్వాసం ఎలా వస్తుంది? మనలోనికి విశ్వాసం ఎలా వస్తుందండి? బైబిల్ చెబుతుంది రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తు మాట ద్వారానే మనకు విశ్వాసం వస్తుంది. ఇది కూడా విశ్వాసం అనుడాలంటే వాక్యమేనండి. తర్వాత ఏమంటున్నాడో చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణము మీకు కావాలి. శిరస్త్రాణం అంటే తలకు ధరించే ఉపకరణం. తలకు ధరించుకోవాలి. మీ తలను, తల భాగాన్ని మీరు కాపాడుకోవాలంటే మీకు శిరస్త్రాణం కావాలి. సైనికుని వలె రక్షణయను శిరస్త్రాణం అన్నాడండి. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా వస్తుందనుందండి బైబిల్లో? యాకోబు 1:21, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడండి. మనల్ని రక్షించుకునేటటువంటి ఆ శక్తి వాక్యానికే ఉంది. రక్షణ మనం పొందాలి అంటే వాక్యం ద్వారానే ప్రియులారా. రక్షణయను శిరస్త్రాణం, ఆ శిరస్త్రాణం దేవుని వాక్యమే. తర్వాత ఒక మాట చెప్పారు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోండి. చూసారా? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గం అనగా ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం ఖడ్గము కంటి కూడా పదునైనదని మనం హెబ్రీపత్రిక 4:12 చూస్తాం. దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో చెప్తాడు అక్కడ. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను అది పదునైనది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరున్నది.
అది హృదయము యొక్క తలంపులను కూడా శోధిస్తున్నది. చూసారా, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది ఎంతో వాడిగలిగినది, పదునైనది. దేవుని వాక్యం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఉపకరణములన్నీ యుద్ధోపకరణములు. ఏమేం చెప్పాడు? ఒకటి, ఆయన అన్నాడు మీరు సర్వాంగ కవచం కలిగి ఉండాలి. రెండు, నడుమునకు సత్యమును దట్టి కావాలి మీకు. మూడవది, నీతియను మైమరువును తొడుగుకోండి. అలాగే నాలుగవది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు మీకు కావాలి. ఐదవది, విశ్వాసం అనే డాలు మీకు కావాలి. ఆరవది, రక్షణయను శిరస్త్రాణము మీకు కావాలి. ఏడవది, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఆయుధాలన్నీ మీరు ధరించుకొని అపవాదిని మీరు ఎదిరించాలి అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాదిని మనం ఎదిరించాలంటే మనకు వాక్యం ఉండాలండి. వాక్యం ద్వారానే మనం వాడిని ఎదిరించగలం. వాక్యం ద్వారానే ఎదిరించగలం. యాకోబు పత్రిక 4:7 మీరు చూడగలిగితే, యాకోబు 4:7 అపవాదిని ఎదిరించుడి వాడు అప్పుడు మీ వద్ద నుండి పారిపోవును. వాడు పారిపోతాడట. ఎవరిని చూసి పారిపోతాడు? ఎదిరించేవాడిని చూసి పారిపోతాడు. ఎవరు ఎదిరించగలరు? వాక్యం కలిగిన వారే, వాక్యమనే ఆయుధాలు కలిగిన వారే ఎదిరించగలరు. వాక్యమనే ఆయుధాలను మీరు కలిగి ఉన్నారా? వాక్యాన్ని బాగా చదువుతున్నారా? అయితే మీరు ఎదిరించగలరు. ఈరోజు నిజంగా ఎంతోమంది సాతాను అనుచరులు ఈరోజు క్రైస్తవులపై విరుచుకుపడుతున్నారండి. యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పేవాడు ఒకడు, అసలు దేవుడే లేడని చెప్పేవాడు ఇంకొకడు. చూసారా, బైబిల్ గ్రంథంలో ఉన్న యెహోవాను తప్పుపట్టేవాడు ఇంకొకడు, బైబిల్ అర్థం కానివాడు ఇంకొకడు. వీరందరూ వచ్చి మనను ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్లో ఉన్న వాక్యాలను తీసుకొచ్చి మనల్ని ప్రశ్నిస్తున్నారు. హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పి, వాడికి బుద్ధి చెప్పి దేవునిలోనికి తీసుకురావాలంటే మన దగ్గర వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నవాడు ముందు అపవాది నిలవలేడండి, వాడు పారిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమనే ఈ ఆయుధాలను మనం కలిగి ఉంటే అపవాది మన ముందు నిలవలేడు, వాడు పారిపోతాడు, పారిపోతాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి చూసేవారు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు ఎంతోమంది వాక్యాన్ని కూడా చదువుతున్నారు, క్రీస్తుకు వ్యతిరేకులైన వారు కూడా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి స్వీకరించాలని కాదు, కానీ ఈ సత్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. కనుక యూదా పత్రికలో దేవుడు ఒక మాట చెప్పాడు, క్రైస్తవుడనేవాడు దేనికోసం పోరాటం చేయాలో. మనం పోరాటం చేయాలి. దేని కొరకు చేయాలి? అపవాదిపై మనం పోరాటం చేయాలి, నిజమే. మరి దేని కొరకు చేయాలంటే, దేవుడు మనకిచ్చిన బోధ నిమిత్తం అని వ్రాయబడింది. యూదా పత్రిక 3 మీరు చూడగలిగితే, ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై నేను ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చాను. ఏమండి, దేవుని పిల్లలకు దేవుడు అప్పగించిన బోధ కోసం మనం పోరాడాలట. ఆలోచించండి, బోధ నిమిత్తము మీరు పోరాటం చేయండి. దేవుని వాక్యాన్ని తప్పు పట్టాలని ఎవరైతే చూస్తున్నారో, సాతాను అనుచరులు. సాతాను డైరెక్ట్గా మన మీద యుద్ధానికి రాడండి. వాడికి ఎంతోమంది ఈరోజు అనుచరులు ఉన్నారు. ఆ అనుచరులను మన మీదకి పంపినప్పుడు వారిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి, సమాధానం చెప్పాలి. అజ్ఞానముగా మాట్లాడు వారికి బుద్ధి చెప్పాలి, వారి నోర్లు మూయించాలి. అది దేవుని చిత్తం. ఆ క్రమంలో మనకు బాధ కలగచ్చు. ఆ క్రమంలో సాతాను అనుచరులు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. బైబిల్లో కూడా వ్రాయబడింది, మీరు అనేకమైన హింసలు పొందుతారని. పర్వాలేదండి, సంతోషంగా మనం వాటిని భరించాలి. ఎందుకో తెలుసా? పరలోకం ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు
ధన్యులు అన్నాడు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. ముందే చెప్పాడు మనకు కష్టాలుంటాయని. దేవుని వ్యతిరేకుల వలన, క్రీస్తు విరోధుల వలన మనకు బాధలుంటాయి. మనను ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, అయినా పర్వాలేదు, సంతోషంగా మనం భరించాలి. సమర్థవంతంగా వాక్యంతో వారిని ఎదుర్కోగలగాలి. సాతాను తంత్రములను మనం ఎదిరించాలి. అలాగే వాడు చూపించే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటిని మనం వాక్యం ద్వారా ఎదుర్కోగలగాలి. అలాగే తప్పుడు బోధలను మనం తిప్పికొట్టాలి. ఇదే క్రైస్తవుడు చేయవలసిన పోరాటం. ప్రతిరోజు మనకు పోరాటం ఉందండి. కనుక క్రైస్తవుడు భూమి మీద ఉన్నంతకాలం పోరాటం చేయవలసిన వాడే. కనుక ప్రియులారా, ఈ సత్యాన్ని తెలుసుకొని, దేవుడిచ్చిన ఈ వాక్యం అనే ఆయుధాలను మనం ధరించుకొని, ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి, యుద్ధం చేస్తూ అపవాదిపై విజయాన్ని సాధించి దేవుడున్న పరలోక రాజ్యాన్ని మనం పొందుకుందాం. ప్రభు అంటున్నాడు, నేను జయించాను, మీరు జయించండి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను. నేను ఆయన సింహాసనమునందు కూర్చుండినలాగున మీరు కూడా జయించి ఆ సింహాసనం మీద ఆసీనులు కండి అంటున్నాడు. కాబట్టి అపవాదిపై మనం పోరాటం చేయాలంటే అది మనకు సాధ్యమయ్యే పని. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఎప్పుడు జయించగలమంటే, వాక్యాన్ని బాగా నేర్చుకున్నప్పుడు. కనుక దేవుని వాక్యాన్ని బాగా చదవండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బాగా వినండి, బాగా నేర్చుకోండి, బాగా ఆలోచించండి, యుద్ధానికి సిద్ధపడండి, యుద్ధం చేయండి, విజయాన్ని సాధించండి, పరలోక రాజ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను ప్రతి ఒక్కరూ అనుసరించి బ్రతకడానికి సహాయము చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.